हाय अंडी, वेलकम टू माय चैनल सुषमा मेनावत किचन एंड व्लॉग्स। मुंदुगा इवाल्टी मन रेसिपी वच्ची चिल्ली पनीर। दीन कोसम कावाल्सिन इंग्रीडियंट्स 200 ग्राम्स पनीर, ऑनियन, अल्लम, वेल्लुल्ली, पच्चिमिर्ची, कैप्सिकम, 1 टेबल स्पून टमाटो केचप, 1 टेबल स्पून सोया सॉस, 2 टेबल स्पून कॉर्न फ्लोर, 1 टेबल स्पून कारम, तगिनंत सॉल्ट, 4 टेबल स्पून मैदा, चाइनीज़ सॉस कोसम एंडुमिर्ची अल्लम हाट वाटर लो 10 मिनट सोक चेसुकोनी मिक्सी पट्टुकोवाली। इप्पुडु ओक मिक्सिंग बाउल लो 4 टेबल स्पून मैदा, 2 टेबल स्पून कॉर्न फ्लोर, तगिनंत सॉल्ट वेसुकोवाली। इप्पुडु वाटर पोसुकुंटू बैटर ला तयार चेसुकोवाली। ఎక్కడా లంప్స్ లేకుండా బ్యాటర్లా తయారు చేసుకోవాలి। ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ ని రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ లో డిప్ చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ ని బ్యాటర్ లో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి। ఈ పన్నీర్ క్యూబ్స్ అనేవి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పన్నీర్ అనేది గట్టి పడుతుంది। ఇప్పుడు వీటిల్ని పక్కన ప్లేట్ లోకి తీసి పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లిని ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఎండుమిర్చిని పేస్ట్ పట్టుకున్నాం కదా, దీన్ని 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। దీన్ని మరొక 30 సెకండ్స్ కుక్ చేసుకోవాలి। మన సాస్ అనేది రెడీ అయ్యింది। ఇప్పుడు దీన్ని పక్కకి తీసుకొని పెట్టుకుందాం। ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి। ఆనియన్స్ అనేవి క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిల్ని 10% కుక్ చేసుకోవాలి। తర్వాత క్యాప్సికం వేసుకొని మరొక 10 సెకండ్స్ కుక్ చేసుకోవాలి। ఇందులో టొమాటో కెచప్, సోయా సాస్, హాఫ్ గ్లాస్ వాటర్, మనం రెడీ చేసుకొని పెట్టుకున్న సాస్ వేసుకోవాలి। ఇందులో తగినంత సాల్ట్, హాఫ్ గ్లాస్ వాటర్ లో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం। ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి। గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఫైనల్ గా
కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.